బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాక్ ఇస్తున్న సొంత పార్టీ నేతలు, తన గత వ్యూహమే తనకే షాక్ ఇస్తున్న వైనం ఇక్కడ కనబడుతుంది. ఎల్పీలను గతంలో విలీనం చేసుకున్న కేసీఆర్ తను నేర్పిన విద్యే అంటున్నారు రాజకీయ నాయకులు. అయితే కేసీఆర్ మౌనం వెనుక వ్యూహం ఏమైనా ఉందా అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇదే విషయంపై మరింత సమాచారం మా బ్యూరో బ్రహ్మాజీ లైవ్లో అందిస్తారు. బ్రహ్మాజీ, రామారావు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా తమ పార్టీలోకి చేరతారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీఎల్పి అదేవిధంగా కాంగ్రెస్ ఎల్పీని కూడా తమ పార్టీలో విలీనం చేసుకున్నారు. అదేవిధంగా తాము కూడా వ్యూహంతో కేసీఆర్ నేర్పినటువంటి విద్యనే మేము కూడా అమలు చేస్తామంటూ మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే ఇటీవల 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకటేసారి పార్టీకి ఉన్నటువంటి 2/3 ఎమ్మెల్యేలు అంటే 26 మందిని విలీనం చేసుకోవడం ద్వారా ఏదైతే కంప్లీట్గా ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, ప్రతిపక్ష నేతగా కేసీఆర్ కూడా ఉండే పరిస్థితి ఉండదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. ఇటీవలనే 7 ఎమ్మెల్యేలు 6 ఎమ్మెల్సీలు జాయిన్ కాక ఈరోజు ప్రకాష్ గౌడ్, రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ జాయిన్ అవుతున్నారు. ఈరోజు రాత్రి 7 గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ప్రస్తుతం తిరుపతిలో ఉన్నారు, నిన్ననే ఆ విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా ఇటీవల జిహెచ్ఎంసీలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశానికి హాజరైనటువంటి ఎమ్మెల్యేలు కూడా మీడియాతో చిట్చాట్ చేస్తూ తమకు నియోజకవర్గ అభివృద్ధి మాత్రమే తమ లక్ష్యంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా పార్టీ మారుతాం అనే సంకేతాలు ఇచ్చారు. అట్లా ముఖ్యంగా ఆ రోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశానికి హాజరైన వారిలో ప్రధానంగా అరికప్పుడు గాంధీ, శ్రీలింగపల్లి ఎమ్మెల్యే, అదేవిధంగా కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అదే విధంగా మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా సిద్ధమవుతున్నారు. మొదట రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారు. వాళ్ళు దాదాపుగా రేపే కర్రయ్యే అవకాశం కనిపిస్తుంది. ఈ విషయం పైన కూడా ఇటీవలనే మీడియా ఫోన్లు సంప్రదించక వాళ్ళు దాదాపుగా క్లారిటీ ఇచ్చారు, ఖచ్చితంగా చేరే అవకాశం ఉంటుంది అన్నట్టు చెప్తూ వస్తున్నారు. అదేవిధంగా ఇక కూకట్పల్లిలో ఉన్నటువంటి కీలకమైన నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్కు సామాజిక వర్గానికి చెందినటువంటి కీలకమైనటువంటి ఎమ్మెల్సీ నవీన్రావు కూడా ఏదైతే 1-2 రోజుల్లో అంటే వీళ్ళతో పాటే పార్టీలో చేరే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఒకవైపు శాసనసభకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, మండలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలను కూడా మొత్తం పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చెక్ పెట్టాలని భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది. కానీ ఇదే పరిస్థితుల్లో కేసీఆర్ ఏదైతే తను నేర్పినటువంటి విద్య ఏదైతే ఉందో తనకి రివర్స్ అవుతున్నట్టు పరిస్థితి ఉందని రాజకీయ నాయకులు చెప్తూ వస్తున్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాత్రం కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారు. అక్కడ లోకల్గా వచ్చేటువంటి కొంతమంది ప్రజలను కలిసి వాళ్ళతో మంచి చెడు మాట్లాడుతూ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి అభిప్రాయాన్ని కూడా తెలుసుకుంటున్నారు. కానీ ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అధినేత ఒక్క ఈ మధ్యనే ట్విట్టర్ అకౌంట్ కూడా ఓపెన్ చేశారు. దాంట్లో మొదట్లో 1-2 పోస్టులు చేసినప్పటికీ కూడా దీని మీద ఇప్పుడు కూడా ఎటువంటి పోస్టులు కూడా చేయడం లేదు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత జైల్లో వెళ్ళి దాదాపు 120 రోజులు అయినప్పటికీ కూడా ఇంతవరకు వెళ్ళి పరామర్శించలేదు. అసలు కేసీఆర్ ఏం చేస్తున్నారు, ఆయన వ్యూహం ఏంటిది, లేకపోతే రాజకీయాలకు దూరంగా ఈ పరిస్థితి కనిపిస్తుందా, పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారా, లేకపోతే ఏం చేయబోతున్నారు, రేపు జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాలు 24 నుంచి ఆ సమావేశాలకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఒక రాజకీయ అనిశ్చితి బీఆర్ఎస్ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులకు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కేసీఆర్ ఏ చేసినా కొంత వ్యూహాత్మకంగా చేస్తారు ఉంటారు అనేది
అంటూ ఉంటారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఆయన వ్యూహాత్మకంగా వెళ్తున్నారా లేకపోతే సైలెంట్ అయ్యారా అనేది మాత్రం ఒక క్లారిటీ రావటం లేదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి టాక్. అంటే బ్రహ్మాజీ గతంలో ఒక దళిత నాయకుడుగా ఉన్న, అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న దళిత నాయకుడైన భట్టి విక్రమార్క కూడా కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసిన పరిస్థితిని కనబడుతుంది ఆ రోజుల్లో ఉండేది. ఇప్పుడు అదే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ మొత్తం కాంగ్రెస్లో చాలామంది చేరుతున్నారంటే దీన్ని బట్టి చూస్తుంటే టిట్ ఫర్ ట్యాట్ చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పేసి భావించవచ్చా? అదే మరి ఇప్పటిదాకా మనం చెప్పింది అదే టిట్ ఫర్ టాట్ అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు, ఎల్పీని మొత్తాన్ని విలీనం చేసుకున్నారు. ఇప్పుడున్నటువంటి మొత్తం కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలను గెలుచుకుంటే కంటోన్మెంట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన బై ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. అంటే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 38 మంది ఎమ్మెల్యే 2/3 ఎమ్మెల్యే అంటే 26 మంది పార్టీలో చేరాల్సి ఉంటుంది. ఇప్పటికే 7 ఎమ్మెల్యేలు చేరారు కాబట్టి ఇంకొక 19 మంది ఎమ్మెల్యేలు కనుక పార్టీలో చేరితే పార్టీ బీఆర్ఎస్ ఎల్పీ అనేది విలీనం అయిపోతుంది. ఇక ఇంకొక వ్యక్తి అదనంగా ఒక ఎమ్మెల్యే కనుక చేరితే మాత్రం ఖచ్చితంగా ప్రతిపక్షం హోదా అనేది పోతుంది. సో అదే ప్లాన్లో ఇటు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కూడా ఉన్నారనుకోవచ్చు. ఏదైతే గతంలో కేసీఆర్ కూడా ఇదే వ్యూహాన్ని అమలు చేశారు కదా, తాము కూడా అదే విషయాన్ని అమలు చేస్తాం. ఏదైతే నువ్వు వేధిస్తావో నేను కూడా తిరిగి నీకు అదే వస్తుందని సామెతను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. ఇదే విషయం కూడా బీఆర్ఎస్ పార్టీలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. కేసీఆర్ నేర్పిన విజయ తనకే రివర్స్ అవుతుంది అనేది బీఆర్ఎస్ పార్టీలో కూడా ఇదే మాట వినిపిస్తుంది. రామారావు థ్యాంక్ యూ బ్రహ్మాజీ.